హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే మన మనకున్నది ఒకే ఒక్క టెలిగ్రామ్ గ్రూప్ కదా చక్కగా ఉదయాన్నే చూడండి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఒకకాబులరీ అటు మీకు గ్రూప్ ఫోర్కి గ్రూప్ వన్కి బ్యాంక్ ఎగ్జామ్స్కి అయినా సో ఎలాంటి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నా చాలా ఉపయోగపడతాయి రెండవదిగా ఇక్కడ నేను ప్రతిరోజు న్యూస్ పేపర్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇటు ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా చక్కగా న్యూస్ పేపర్స్ అనేది నేను పెడుతున్నాను సో ఇప్పుడు ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వము కితాబ్ ఇచ్చింది ఏటి గురించి సో నేనేమో ఈ మూడవ సచివాలయం ఇవ్వాలని మూడో సచివాలయ అభ్యర్థులకు మేలు జరగాలని త్వరగా మూడో సచివాలయాల గురించి నేను అనేక రకాలుగా ఎన్నో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నేను మీకు చూడండి ప్రతి ఒక్కరు కూడా రియాలిటీగా మీరు ఆలోచించండి నేను చెప్పిన ప్రతీ విషయం ప్రతీ విషయం కూడా మీకు నిజంగా వస్తుందా రావట్లేదు కొంతమంది ఏమో చాలా సంతోషం ఈరోజు ఈ సచివాలయ మూడవ నోటిఫికేషన్ గురించి అభ్యర్థుల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు గ్రూపుల్లో రకరకాలుగా కామెంట్లు ఆ అన్నోళ్ళు చక్కగా మానుకుంటే అది వాళ్ళకే మంచిది అవునా కదా ఇక్కడ నేను మీరు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి ఆ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే నిజంగా ఏ మాకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదన్నా మాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలే మేము రోడ్డు పాలు అయిపోయినా పర్వాలేదు గుర్తు రోడ్డు పాలు అయిపోయినా పర్వాలేదు ఆ వ్యక్తిని ఏడిపిస్తున్నారు కదా చాలా సంతోషం ఉన్న పైశాచికమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నారేమో నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచించండి కనీసం దేవుడు ఇంకిది జ్ఞానం సిగ్గు ఏమైనా పెడితే కనుక వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రికే ఏం చేస్తాం మనం నేను అక్కడికి ఈ సచివాలయాల గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నానండి మూడో నోటిఫికేషను ఎంతోమంది అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాలు కితాబ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బృందం నిన్న వచ్చి కూడా రైతు భరోసా కేంద్రాలు దేశానికి నిజంగా ఆదర్శంగా నిలిచాయి రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అని సో రైతు భరోసా కేంద్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం చక్కగా కితాబ్ ఇచ్చింది అంటే హర్షాన్ని వ్యక్తం చేసింది అక్కడ హిమాన్షి అనుకుంటా బహుశా ఆయన కేంద్ర ప్రభుత్వ బృందం హిమాన్షి కోహ్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూడాలి ఇప్పుడు ఆక్వా సెరీకల్చర్ అగ్రికల్చర్ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాయి వీటన్నిటికీ కూడా సచివాలయాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు సో నేనేమో ఈ విషయాలన్నీ చెప్తా ఉంటుంటే కొంతమంది వెనకాల వెన్నుపోటుదారులు ప్రభుత్వం ఏమో చూడండి అన్న కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే అన్న మూడో సచివాలయం ఎప్పుడన్నా డేట్ చెప్పన్నా చెప్పన్నా అని నేను ఏమంటే డేటు నిజంగా నా దగ్గరే ఉంటే ఎన్ని రోజులు ఉండేదా కానీ నేను సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు సో ఈ సెప్టెంబర్లో ఫైనల్ ఇచ్చేస్తారండి సెప్టెంబర్లో ఫైనల్ ఇచ్చేస్తారు ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ మొదటి రెండు వారాల్లో అయితే కనుక నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టేస్తుంది అని కూడా చెప్పారు సో నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో ఎంతగా నేను కష్టపడుతున్నాను ఒకసారి మీరు ఆలోచించండి సో ప్రతి ఒక్కరూ అన్ని రకాల నోటిఫికేషన్ గురించి దయచేసి మీరు పూర్తిగా మీరు తెలుసుకోండి మీరు నాకు సహకరించండి అన్ని విధాలుగా చక్కగా నేను ఎంత స్పష్టంగా కేవలం సబ్జెక్ట్ తప్పితే వేరే విషయాలు ఇది మాట్లాడడం అంత ఖాళీ కూడా ఏది ఉండదండి దయచేసి గుర్తుపెట్టుకోండి నాకు అంత ఖాళీ కూడా ఏమి ఉండట్లా అదేందా సో ప్రతి ఒక్కరికి మీకు చాలా మంచిగా చక్కగా ఉండాలని నేను అన్ని విషయాలను కూడా పూర్తిగా నేను చెప్తా ఉన్నాను ఓకే